హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు అర్చనాస్ లైఫ్ స్టైల్. ఈరోజటి వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీ బిస్కెట్స్ని చేసి చూపించబోతున్నానండి. ఇది టీ టైమ్ స్నాక్స్గా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇందుకోసం ముందుగా నేను ఇక్కడ ఈ కప్పుతో 1.5 కప్పు వరకు మైదా పిండిని తీసుకున్నాను. గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా ఇందులోకి ఉప్మా రవ్వను 2 స్పూన్ల వరకు తీసుకోవాలి. 1/2 స్పూన్ ఓమా వేసుకోవాలి. అదేవిధంగా 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ఉప్పును వేసుకొని స్టవ్ పైన చిన్న మూకుడు పెట్టుకొని ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ల నెయ్యిని వేసుకొని నెయ్యి కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడి నెయ్యిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మైదా పిండి మిశ్రమంలో వేసేసుకోవాలి. ఈ విధంగా వేడివేడి నెయ్యి వేసుకోవడం వలన ఈ బిస్కెట్స్ అనేవి పొంగి కరకరలాడుతూ వస్తాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చపాతి ముద్దను నేను ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని చపాతీలాగా చేసుకోవాలి. కొద్దిగా పైన ఆయిల్ని అప్లై చేసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. పొడిపిండి చల్లకుండా నూనెను అద్దుకొని చేసుకోవాలి. ఈ విధంగా బిస్కెట్స్లా షేప్లో కట్ చేసుకోవాలండి. నైఫ్తో ఈ విధంగా ఫస్ట్ పొడవుగా కట్ చేసి మళ్ళీ అడ్డంగా కట్ చేసుకుంటే మనకు బిస్కెట్ షేప్ అనేది వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకొని ఈ షేప్లో ఉంటే బాగుంటుంది. మీరు మీకు నచ్చిన షేప్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బిస్కెట్లను ఆయిల్లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లోనే వేయిస్తే చక్కగా పొంగుతాయండి. లో ఫ్లేమ్లో అయితే ఇవి పొంగవు, అంత క్రిస్పీగా కూడా రావు. అందుకని హై ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి. ఈ బిస్కెట్స్ 2 వైపులా వేగిన తర్వాత రెడ్డిష్ బ్రౌన్ కలర్ వస్తుందండి. అప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పిండినంతా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకుంటే టేస్టీ అండ్ క్రిస్పీ టీ టైమ్ స్నాక్స్ రెడీ అయిపోయాయి. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. మీ విలువైన కామెంట్స్ని నాకు ఫీడ్బ్యాక్ రూపంలో అందజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.